చాలా మంది మదర్స్ ఈ సిచ్యువేషన్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఇట్లా మీలాగా కెరియర్ గివప్ అవ్వాలంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే అరే ఎన్ని రోజులు కష్టపడాము బాబు కోసం అన్ని వదిలేయాలంటే, మీరు ఎంత పాజిటివ్గా తీసుకున్నారు అంటే మీ అత్తగారికి ఉండరు అంటే దే హ్యావ్ టు వర్క్, మీ మదర్ హ్యావ్ టు వర్క్. ఇప్పుడు కరెంట్ జనరేషన్ మనకందరికీ ఏంటంటే సిమిలర్ సిచ్యువేషన్స్లో ఉన్నాం వేర్ మన పేరెంట్స్ వాళ్ళంతా వర్కింగ్ స్టేజ్లోనే ఉన్నారు. సో వీ బికమ్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ. అండ్ అసలు మన పేరెంట్స్ని అడగాలంటే కూడా మనకు కూడా మొహమాటం అనిపిస్తుంది, మన బేబీ మనం చూసుకోవాలి కదా అనే ఫీలింగ్ ఉంటుంది. సో ఎస్పెషలీ షో బిజ్ అంటే లైమ్ లైట్ లో ఉంటూ బ్రేక్ తీసుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. అవును. సో మీకు ఎట్లా అనిపించింది, ఎలా అనిపిస్తా అనిపి, హౌ డు యూ ఫీల్? ఒకటే అనుకుంటా అండి, వాడు నా కొడుకు, వాడు రెస్పాన్సిబిలిటీ చూసుకోవాల్సింది మామ్ అండ్ డాడ్, అమ్మ నాన్న, ఆ తర్వాతే ఎవరైనా. ఎందుకంటే ఫస్ట్ మదర్ ఒక రకంగా చెప్పాలంటే, ఆ తర్వాతనే ఫాదర్ వస్తారు. సో ఒక వాడిని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా నేను మార్చాలి అంటే ఈ 2 ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏదైతే ఉందో నేను వాడిని బాగా మౌల్డ్ చేయాలి. కరెక్ట్గా మనం మౌల్డ్ చేసే సిచ్యువేషన్లో ఉన్నాం ప్రస్తుతం. సో మనం దేని గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు నేను పిల్లలకన్నా ఎక్కువ ఇంకేముంది నీకు అని నన్ను నేను ప్రశ్నించుకుంటా అనమాట. పిల్లలకన్నా ఇంక గొప్పగా నీకు ఏమైనా ఉందా? ఈజ్ మనీ గివింగ్ యూ హ్యాపీనెస్? వాడు కరెక్ట్గా తింటే ఉన్న హ్యాపీనెస్, ఒక ప్రోగ్రామ్ చేస్తే వచ్చే డబ్బులో నీకు ఏముంది హ్యాపీనెస్ అని నేను అనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నౌ ఆల్సో ఐమ్ థింకింగ్ అబౌట్ ద సేమ్. సో వాడు కరెక్ట్గా తిని, వాడు కరెక్ట్గా పడుకొని, ఎక్కువ సిక్ అవ్వకుండా హ్యాపీగా ఉన్నంతలో వచ్చే హ్యాపీనెస్, సో ఐ డోంట్ గెట్ ఇట్ ఇన్ ఎనీథింగ్. సో దట్స్ వై నాకు చాలా పాజిటివ్గా హ్యాపీగా, అంటే నేను చూసేవాళ్ళు కూడా చాలామంది కెరియర్ అనుకుంటారు కదా, యా అంటే కొంతమంది అనొచ్చు కూడా, అంటే ఫైనాన్షియల్ ప్రెషర్స్ లేకపోతే ఏమైనా మాట్లాడతారు, ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఉంటే తెలుస్తుంది అంటారు. డెఫినెట్లీ అలా యాక్సెప్టెడ్. సో అదే ఆ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేస్తారో తెలియదు. కొంతమంది ఖచ్చితంగా జాబ్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్లకు, రైట్? ఎందుకంటే ఇద్దరు వర్క్ చేస్తే తప్ప ఫ్యామిలీ హ్యాపీగా అంటే లగ్జరియస్గా ముందుకు వెళ్ళదు అన్న దాంట్లో ఉంటుంది. అలాంటప్పుడు ఇంకా అమ్మ అత్తగారు ఉంటే వాళ్ళకి హ్యాపీ, లేదు అంటే దే ఆర్ అన్లక్కీ అని చెప్పొచ్చు. అదర్వైజ్ వాళ్ళే క్విట్ చేసుకునే సిచ్యువేషన్ వాళ్ళకు ఉండాలి, అదర్వైజ్ వాళ్ళకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది ఖచ్చితంగా. అంటే ఇబ్బంది కన్నా కూడా ఇక్కడ మనీ రావడం మనీ రాకపోవడం అది పక్కన పెడితే, అసలు ముందు ఎమోషనల్లీ ఒక మదర్ ఒక సెల్ఫ్ వర్త్ అనేది బయటకు వెళ్ళి పనిచేస్తాను, లేకపోతే ఆ రికగ్నిషన్, ఇప్పుడు మీరంటే ఏంటి అనేది, యువర్ ఐడెంటిటీ అనేది ఇట్ హాస్ కమ్ బికాస్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ ఆర్ కెరియర్. చాలా మందికి అంతే వాళ్ళ ఐడెంటిటీ, అమ్మాయి అక్కడ పనిచేస్తుంది, ఏం చేస్తారు అంటే డాక్టర్ అంటాం. మణి పవిత్ర అనేది నేను, బట్ నాకు ముందు తోకలు. అట్లా ప్రతి ఒక్కరికి ఒక ఒక ప్రొఫెషన్తో ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది. బట్ ద మూమెంట్ యు బికమ్ ఎ మదర్, దాన్ని అంతా డ్రాప్ చేసి బేబీ కోసం 24 గంటలు పనిచేస్తున్నా, ఏం చేయట్లేదు అనే టాగ్నారు ఇంట్లోనే ఉంటారు కదా, ఎంత కష్టం అండి. అప్పట్లో ఎట్లా హ్యాండిల్ చేసేవాళ్ళు, 4, 5, 8, 9 నాకైతే తెలియదు. వాళ్ళందరికీ పాదాభివందనాలు చెప్తున్నా నేను, అండ్ ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకు కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే ఎంత కష్టం, వాళ్ళకి పని మనుషులు ఉండరు, వర్క్ చేసేవాళ్ళు ఉండరు, వాళ్ళ పిల్లల్ని ఏదో పాపం బాక్స్ కట్టు, డే కేర్లో పెట్టు, ఏదో మొత్తానికి వాళ్ళే డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళని కార్ సీట్లో పెడుతూ ఇవన్నీ చేస్తారు. ఇక్కడైనా కనీసం మనకి ఇట్లా ఈవినింగ్ అయ్యేటప్పటికి అమ్మనో నా అత్తగారులో నా అలాగే వస్తారు, నేను ఆ టైంలో ఏదైనా పని చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. చాలా కష్టం అండి. అసలు ఒకరోజు ఈ జనరేషన్ పిల్లల్ని చూసుకోవడం కూడా కొంచెం చాలా కష్టమైన పని, ట్రికీ థింగే. వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్ అండ్ చాలా, అవును. అసలు మా అబ్బాయి నాకు అసలు ఒక్కొక్కసారి వాడు చేసి ఓరే నాయనో ఫుల్ అటెన్షన్ ఫోకస్ లేకపోతే, మా బాబు చిన్నోడు 7 ఇయర్స్ అండ్ పెద్దోడు ఇస్ ఆల్మోస్ట్ 9. సో అసలు వాళ్ళని చూస్తే నాకు నేను 100% ప్రెజెన్స్ ఎనర్జీ లేకపోతే అవును నన్నే మాయ చేసేస్తారేమో అని అంత షార్ప్నెస్ కనిపిస్తా ఉంది. 15 మంత్స్ నుంచే మాయ, నేను కొంచెం వాటి వెళ్ళంగానే అది ఏం కనిపించినా వాడికి ఎలా కనిపిస్తాయి, మైక్రోస్కోపిక్ ఐజ్ ఉంటాయి కదా, తీసి నీట్ గా నోట్లో పెట్టుకోవడానికి నేను మంచి చేతులు వెళ్తూ ఉంటే టక్కన వచ్చి పట్టుకుంటా, ఏదో కొనిస్తాం, అందులోంచి మ్యాగ్నెట్లు బయటకు వస్తాయి. అంటే ఇవన్నీ కూడా ఎంత ఇంపార్టెంట్ అండి. అయిన తర్వాత అయ్యో పింగేశాడు అని టెన్షన్ పడే కన్నా ఇంకొక ముందు చూసుకుంటే బెటర్ కదా. అంటే ఇలా చిన్న చిన్నవి, రైట్? సో వాళ్ళని బాగా ఫోకస్గా చూసుకుంటూ ఉన్నాం ప్రస్తుతం వరకు. సో దానికి డెడికేట్ అయిపోయి ఉన్నా.
Yeah, that's so wonderful. I would really like to congratulate you on saying that so happily and positively. Yeah. Endukante manam chese panini manamu baadapadta cheyachu inkevaro manam edho nettina ruddinattu behave chestha cheyachu lepte dan ento ishtanga premaga meer ento chakkaga the way you have welcomed it no konni tappavu mana life lo tappu as women manaki I think it's a beautiful face. Yes. అంటే మదర్హుడ్ ఒక అద్భుతమైన ఫేస్. ఆ ఫేజ్ లో ఇలాంటి బ్రేక్స్ తీసుకోవడం తప్పదు. బట్ దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం అంటే బాగా కష్టంగా తీసుకుంటున్నామా లేకపోతే పర్లేదు ఈ ఫేజ్ కి ఇంతే అని మనం చెప్పుకోగలుగుతున్నాం. ఏ ఫేజ్ కా ఫేజ్ మరి నేను బాగా చదువుకున్న రోజులున్నాయి, బాగా అల్లరి చేసిన రోజులున్నాయి, బాగా సినిమాలకు వెళ్ళిన రోజులున్నాయి, బాగా ప్రోగ్రామ్స్ చేసిన రోజులున్నాయి, పొద్దున ప్రోగ్రామ్, రాత్రికి ప్రోగ్రామ్, ఈవెంట్స్ అది ఇది, కార్లో ట్రావెల్, ట్రైన్లో ట్రావెల్, ఆ రోజులు కూడా చూశాను. ఇదెందుకు ఎందుకు యాక్సెప్ట్ చేయలేరు, అది యాక్సెప్ట్ చేసినప్పుడు ఇదెందుకు యాక్సెప్ట్ చేయలేరు? యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, ఇట్స్ అ ఫేజ్ ఆఫ్ లైఫ్. ఈ తర్వాత మారుతుంది మళ్ళీ, వాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత అగైన్ ఇట్ విల్ చేంజ్. ఇప్పుడు మీరు బయటకు వచ్చి లైక్ నౌ ఇప్పుడు మీరు చేస్తున్నారు అండ్ ఒక వయసు వచ్చింది వాళ్ళకి కాబట్టి, సో అట్లాగే మనకు కూడా ఒకటి వస్తుంది. అసలు ఎప్పుడు అది మైండ్లో పెట్టుకుంటే మనకు ఒక డిప్రెషన్ వస్తుంది, ఇంట్లో కూర్చొని నా మహా నా బతికి ఇంతేనా అన్న ఫీలింగ్ వస్తుంది. అలాంటివి తెచ్చుకోకూడదు, హ్యాపీగా చేసుకోవాలి. నా కొడుకు నేను చూసుకుంటున్నాను, ఇది నా వర్క్ ఇప్పుడు వితౌట్ పేమెంట్. బట్ ద పేమెంట్ ఈజ్ ఇన్వాల్యుబుల్. యా.